హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వ్యాలంటైన్స్ డేకి మీ పార్ట్నర్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని చూస్తున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక మంచి గిఫ్ట్ అయితే దొరుకుతుందన్నమాట. అదే మినీ బేటా ట్యాంక్స్ అన్నమాట, మినీ లైటింగ్ బేటా ట్యాంక్స్ అన్నమాట. సో ఇవి ఎక్కడ దొరకవండి, ఈవెన్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా లేవు, ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఆఫ్లైన్లో అక్వేరియం షాపుల్లో కూడా ఇవి దొరకవు అన్నమాట. సో దీని అన్బాక్సింగ్ ఎలా ఉంటుంది అని మీకైతే ఇప్పుడు నీట్గా నేనైతే చూపిస్తానండి. సో ఈ యొక్క అన్బాక్సింగ్ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా అయితే ఈ మినీ బెటా ట్యాంక్ అనేది మీకు నచ్చుతుందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, కరువు షేప్లో ఉన్న ఒక ఎల్ఈడితో ఒక మంచి స్టాండ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇందులో. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఒక సిలిండర్ టైప్ కానీ లేదంటే స్క్వేర్ టైప్ కానీ ఒక ట్యాంక్ అయితే ఇస్తారండి. సో దీని మీద కూడా మీకు ఒక క్యాప్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మీరు బేటాస్లో చూసుకుంటే కొన్ని బేటాస్ ఏం చేస్తాయంటే మీకు పైనుంచి దూకేస్తాయి అన్నమాట. అలా ఉండకుండా దీనికైతే క్యాప్ ఇవ్వటం, ఆ క్యాప్కి అయితే ఏరియేషన్ ఉండటానికి హోల్స్ అయితే ఇచ్చారన్నమాట. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది సిలిండర్ టైప్ అన్నమాట. సో ఈ సిలిండర్ టైప్ ట్యాంక్ అనేది మనం డిస్ప్లే ట్యాంక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థం అవ్వాలి అని చెప్పి నేనైతే మన దగ్గర బ్రీడ్ అయిన సాంటాక్లాస్ గప్పీస్ని అయితే చూపిస్తున్నాను అన్నమాట. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే స్క్వేర్ కావచ్చు, సిలిండర్ ట్యాంక్ కావచ్చు, ఇవి అన్బ్రేకబుల్ మెటల్తో చేయబడినాయి అండి. ఇది గ్లాస్ కాదు. సో ఇది ఈవెన్ మీ చేతిలో నుంచి ఏదన్నా చేయిజారి బై మిస్టేక్ పడినా కూడా ఇవి పగలవు అన్నమాట. ఇవి చాలా స్ట్రాంగ్గా కూడా బిల్డ్ చేశారండి ఇవి, అందుకనే కొంచెం ప్రైస్ పరంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే గ్లాస్ ట్యాంక్స్ మనం వాష్ చేసేటప్పుడు వాటికి చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, కానీ దీనికైతే మనం ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా దీన్ని బిల్డ్ చేశారన్నమాట. కింద అయితే మనకి స్టాండ్ అటాచ్మెంట్ అనేది ఇస్తారన్నమాట. సో మొత్తం అసెంబుల్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇదైతే మనకి ఓవరాల్ సెట్గా అయితే మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. సెట్లో వచ్చేసి ఫుడ్డు, అలాగే ఫిష్, కలర్ స్టోన్స్, నెట్టు, ప్లాస్టిక్ ప్లాంటు ఇలా అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇవి ఎక్కడ కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు ఎక్కడ దొరకని ప్రోడక్టు. సో కేబుల్ కూడా మనకి చాలా లెంత్ అయితే ఇవ్వటం జరిగిందండి. మన దగ్గరలో ఉండే సాకెటే అవసరం లేదు, కొంచెం దూరంగా ఉన్నా కూడా ఇది సాకెట్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీకు నీట్గా మీ బెడ్రూమ్లో కావచ్చు, హాల్లో కావచ్చు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి మీకైతే చూపిస్తాను. దానికి ముందు ఇది సిలిండర్ కాబట్టి స్క్వేర్ టైప్ ట్యాంక్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి స్క్వేర్ టైప్ అండి. ఇది నాలుగు సైడ్లు కర్వ్ షేప్ వస్తుంది. ఇవి కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. అన్బ్రేకబుల్ మెటల్తో చేయబడింది. ఎల్ఈడి లైట్ కూడా మీకు లైఫ్ టైం మంచిగా అయితే రావటం జరుగుతుంది. అండ్ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉండటమే కాదండి, మీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టినట్లయితే మీరు ఇంకా బెడ్ లైట్ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి. రెడ్ కావచ్చు, వైట్ కావచ్చు, బ్లూ కావచ్చు, గ్రీన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్గా ఒక రెండు సిలిండర్ ట్యాంక్స్, ఒక స్క్వేర్ ట్యాంక్ చూపిస్తున్నాను. సిలిండర్ ట్యాంక్స్ రెండు కూడా వైట్ కలరు, అలాగే స్క్వేర్ ట్యాంక్ వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట. వీటిలో ఒక ఫిష్ వేసి కలర్ స్టోన్స్ వేసి చూపిస్తాను, చాలా అందంగా అయితే ఉంటాయన్నమాట. చూసారు కదా, బేటాస్కి చాలా స్పేసియస్గా ఉంటుందండి, స్పేస్ ఉంటుంది, తిరగడానికి కూడా చాలా స్పేసియస్గా బాగుంటుందన్నమాట. ఎక్కువ స్పేస్ ఉంటేనే ఏ ఫిష్ అయినా సరే సర్వైవ్ అవ్వడానికి బాగుంటుందన్నమాట. మీరు చూసుకున్నట్లయితే కలర్ స్టోన్స్ వేసినాక ఆ యొక్క కలర్ స్టోన్స్ మీద కలర్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో ఎంత అందంగా ఉన్నాయి చూడండి. సో ఇలా కనుక మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ మనం లెగవటంతోనే వీటిని చూస్తే ఒక మంచి అట్మాస్ఫియర్లో ఒక మంచి వేకప్ అనేది జరుగుతుందన్నమాట. అలా జరిగితే మాత్రం రోజంతా కూడా ఒక మంచి రోజుగా ఉంటుంది అని నా ఉద్దేశం. మీరు ఈ సిలిండర్ ట్యాంక్ అలాగే స్క్వేర్ ట్యాంక్సే కాదండి, మీరు కావాలి అంటే బౌల్ని కూడా ఈ యొక్క స్టాండ్లో పెట్టుకోవచ్చండి. బౌల్ మీద కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఏదైతే లైట్ దాని మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయితే అది చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి లైవ్లో చూస్తే ఇంకా చాలా
అందంగా కూడా కనిపిస్తూ ఉంటాయండి. సో చూసారు కదా ఆ స్టాండ్ కూడా కరువు షేప్లో ఎంత అందంగా కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇది మనం బేటా ఫుడ్గా వాడతామండి, హై కలరేషన్ రావడానికి ఇది బాగా యూజ్ అవుతుంది, అలాగే తొందరగా గ్రోత్ అవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో మీకు బయట ఎండలో చూపిస్తున్నానండి, లైట్లోనే కాకుండా ఎండలో కూడా మీకు నీట్గా కలరేషన్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ మీకు అర్థం అవడానికి అని చెప్పి బయటికి తీసుకొచ్చాను. చూసారు కదా బేటా స్పేస్ ఎంత స్పేసియస్గా తిరుగుతూ ఉందో. సో దీంట్లో కూడా బేటాస్ నీట్గా కలర్ఫుల్గా అలాగే క్లియర్గా కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సిలిండర్ కావచ్చు, స్క్వేర్ ట్యాంక్స్లో కావచ్చు, నీట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్గా ఇచ్చే గిఫ్ట్స్ కాకుండా ఇలాంటివి ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం ఉంది. ఒక వ్యాలంటైన్స్ డేకే కాదండి, నాకు వచ్చే ఆర్డర్స్లో బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, ఫ్రెండ్స్కి ఏదన్నా ఒకేషనల్గా ఇవ్వటం కావచ్చు, అలాగే మ్యారేజ్ ఫంక్షన్స్, మ్యారేజ్ డే, ఇలా ఏదైనా ఒకేషనల్కి ఈ గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది అని చాలామంది మన దగ్గర ఆర్డర్ చేస్తూ ఉంటారండి. లైటింగ్ మినీ బెటా ట్యాంక్ అయితే ఇలా ఉంటుందండి. సో ఎలా అనిపించింది అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ రాబోయే వీడియోలో కలుద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి మన ఫామ్ గురించి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.